అన్నయ్యగారు మీరేమనుకోకండి ముందు మీరు లోపలికి రండి అత్తయ్య మీరెందుకు ఆయన బతిమాలుతున్నారు మనకి మర్యాద ఇయని మనిషికి మనం ఎందుకు మర్యాద ఇవ్వాలి ముందాయిని బయటికి వెళ్ళమని చెప్పండి అది కదమ్మా కన్న కూత్రే వెళ్ళు వెళ్ళు అంటుంటే చిగ్గు శరమ లేకుండా ఇంకా నిలబడ్డావేమయ్యా వెళ్ళ అయ్యా ఆగవయ్యా పెద్ద మనిషిని ఇలా అందరి ముందు అవమానపరచకయ్యా అందరూ వేడుక చూస్తున్నారయ్యా చూడనివే బాగా చూడండి నన్ను మా అన్నయ్యని ఆ వేళ ఈ విధంగానే అవమానపరిచాడే ధర్మరాజు మా అన్నయ్య ఎలాంటి వాడు అలాంటి వాడిని పెద్ద ఆయన అని కూడా చూడకుండా చేసుకున్నాడు నేనెంత బాధపడ్డాను ఏడ్చనే దానికి బదులు చెప్పాలి కదా చూడండమ్మా బాగా చూడండి దెబ్బకు దెబ్బ ఏవయ్యా నాన్నా ఏంటి నువ్వు చేస్తున్న పని గోపి ఇప్పుడు మాకున్న కోపానికి వాడి గొంతు నులిమి చంపేయాలి ఇప్పటి వరకు మర్యాదగానే మాట్లాడుతున్నాను మనిషి కోపం వస్తే బుర్ర పంచేదంటారు అది నిజం నిరూపించాం అరే ఓ పెద్ద మనిషి నీ గుమ్మ ముందు నుంచున్నాడు ఆయన ఎందుకు వచ్చాడో ఏంటో కనుక్కోకుండా ఇలాగైనా ప్రవర్తించది ఆయన పరిస్థితులు మనకు అనవసరం ఆయన ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాడో విచారించాల్సిన అవసరం మనకు లేదు ఆయన కాదనుకునేవాడు మనం కౌగులించుకునేవాళ్ళమా ఆయనకి గుమ్మం దాటి లోపలికి వచ్చే అర్హత లేదు అందుకే వెళ్ళిపోమంటున్నాను చాలే ఆపనన్న అనవసరంగా గొడవ చేయకు అది మనకే పరువు తక్కువ అయినా ఆయన ఏమైనా పరాయవాడా మన రావతికి నాన్న వాళ్ళకి వాళ్ళకి సవాలక్ష ఉండొచ్చు ఎప్పటికైనా వాళ్ళిద్దరూ తండ్రి కూతుళ్ళు వాళ్ళెప్పటికీ ఒకటే ఏమీ తెలుసుకోకుండా నోటుకొచ్చేట్టు మాట్లాడతావా కాస్త వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించడం నేర్చుకో బావా మీరు మావయ్యని ఏమనకండి నాకు తెలిసి మావయ్య చేసింది కరెక్టే నిన్న హాస్పిటల్లో నేను అత్తయ్య మా అమ్మని చూడడానికి వెళ్తే కన్న కూతురని చూడకుండా చేయి పట్టిర్చి అవతలకు పారేశాడు అనరాని మాటలన్నీ అన్నీ అవమానపరిచాడు అయినా ఆయన చేసిన వాటి ముందు మావయ్య చేసింది చాలా తక్కువ ఆయనకి ఇంకా 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 జరగాలి ఏంటమ్మ రావతి నువ్వు అనేది పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి టైమా ఇది నువ్వు బాగా చదువుకున్న దానివి నిన్న మీ నాన్నగారు అవమానించారు కదా అని ఇవాళ ఆయన్ని గుమ్మ ముందుకు వస్తే ఆయనతో ఇలాగైనా ప్రవర్తించేది సార్ చెప్పండి సార్ అసలు ఏం జరిగింది ఎందుకు వచ్చారు చాలా థ్యాంక్స్ అయ్యా కనీసం నువ్వైనా ఏమిటి ఎందుకు అని అడిగావు ఇప్పుడు నా మనసు కుదుటపడింది ఇలాంటి అవమానం నా జీవితంలో ఎప్పుడూ ఎక్కడా పడలేదు గతంలోలా నేనుంటేనా పరిస్థితి వేరే రకంగా ఉండేది కానీ నా భార్య కోసం అన్ని పక్కన పెట్టాను నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను ఆహా లేకపోతే ఏం చేసేవాడివేమిటి తలదీసి మొలేసేవాడివా భార్య కోసం భరిస్తున్నట్ట భార్య కోసం మేము ఇంతకన్నా ఎక్కువే భరించాం మాట్లాడద్దని చెప్పాను మాట్లాడద్దు చెప్పండి సార్ ఆవిడకి ఎలా ఉంది ఏం లేదయ్యా ఈరోజు 11 గంటలకు డాక్టర్ ఆపరేషన్ చేస్తానన్నాడు ఆపరేషన్ చేసే ముందు ఎనస్థీషియా చేస్తారు కదా తన కూతుర్ని చూస్తేనే గాని చేయించుకునని మొండికేసింది అది పరిస్థితి ఎందుకు సార్ ఆపరేషన్ తర్వాత నేను బ్రతుకుంటానో లేదు అందుకే ఆపరేషన్ కాకముందే నా కూతుర్ని ఒక్కసారి చూడాలి చూపిస్తేనే ఇంజెక్షన్ చేయించుకుంటాను అని పట్టుబట్టింది దానివల్ల మనం పడ్డ బాధ అవమానం మర్చిపోయావా అని అడిగితే తల్లి ప్రేమండి పేగుబంధం అండి అంది అయినా మీ ఇంటికి రావడానికి నా మనసు అంగీకరించలేదు నా మనసులో కోపం అలాగే ఉంది కానీ డాక్టర్సు అత్తయ్య మావయ్య అందరూ పట్టుబట్టి పంతాలు కోపాలు ముఖ్యమా నీ భార్య ప్రాణాలు ముఖ్యమా అని నిలదీశారు అయినా 30 సంవత్సరాలు దానితో కలిసి జీవించాను ఆ ప్రేమ కోసం నా అభిమానాన్ని వదిలేసి వచ్చేశాను రోషం పౌరుషం చంపుకున్నాను గౌరవ మర్యాదలు పక్కన పెట్టి మీ అందరూ అవమానపరుస్తున్నా కూడా మీ గుమ్మ ముందు నిలబడ్డాను క్షమించండి సార్
అమ్మా దయచేసి అందరూ వెళ్ళండి అమ్మా ప్లీజ్ సార్ వాళ్ళందరి తరఫున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను సార్ విన్నారుగా ఆయన ఎందుకు వచ్చారో విన్నారుగా ఏమీ తెలుసుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు ఏ మరేవతి మా నాన్నంటే ఏదో మాట్లాడాడు నువ్వు ఆయన సమర్థిస్తున్నావా మీ నాన్నగారిని పట్టుకుని నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఆనేస్తావా కొంచెం కూడా ఆలోచించవా సరేరా ఏమయ్యా నీ భార్య కోరిందని కన్న కూతురు కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు అదే నిన్న కన్న తల్లిని చూస్తానికి ఆసుపత్రికి వస్తే ఎందుకు అవమానపరిచావు నాన్న ఊరికి అన్నమాటనే పచ్చాలనుకో ప్రయోజనం ఉండదు ఆ టైంలో ఆయన కోపం వచ్చింది అలా ప్రవర్తించాడు అలాగే ఉండాలని రూలా అయినా కోపంలో ఉన్నంత మాత్రాన భార్య ప్రాణాలని పోగొట్టుకోలేడు కదా ఇంకా విషయం వదిలేండి అమరావతి నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి మీ అమ్మని చూడు బయలుదేరు ఏంటి మా ఆలోచిస్తున్నావు మీ అమ్మే నిన్ను చూడాలని పిలుచుకురమ్మంటేనేగా ఆయన వచ్చారు వెంటనే బయలుదేరమ్మా ఆపరేషన్కి ముందు నిన్ను చూడాలని ఆశపడిందంట బయలుదేరమ్మా వెళ్ళు ఆలస్యం చేస్తావేంటమ్మా వెళ్ళమ్మా ఆయన మాట వినమ్మా బయలుదేరమ్మా ఏంటి ఆ అమ్మాయికి వెళ్ళాలని లేదనుకుంటాను నువ్వెందుకు అనవసరంగా బలవంతం చేస్తావు ఇదిగో మీ అమ్మాయి రావాలనుకోవట్లేదు ఇక నువ్వు వెళ్ళొచ్చు నువ్వు ఆగవయ్యా ఏది పడితే అది మాట్లాడేస్తావు గతంలో ఎన్నో జరిగాయి అందరం అందరినీ అనుకున్న వాళ్ళమే అయినా అందరికన్నా ఎక్కువగా బాధపడింది మీ నాన్నగారేనమ్మా అవన్నీ మర్చిపోయి మన ఇంటికి వచ్చారు కదమ్మా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అవతల నీ కన్న తల్లమ్మా వెళ్ళమ్మా వెళ్ళు రేవతి ఇది పట్టుదలకిపోయే సమయం కాదు నీకు మీ అమ్మని చూడాలని ఉందా లేదా ఉంది అయితే వెంటనే బయలుదేరు అవును రేవతి నిన్ననే ఆశగా హాస్పిటల్కి వెళ్ళావు కానీ అవకాశం దొరకలేదు ఈ రోజు అవకాశం దొరికింది బయలుదేరు రేవతి వెంటనే బయలుదేరు నాకెందుకో అనుమానంగా ఉంది ఏంటి నీ అనుమానం ఈయన నిజంగా తన భార్య ప్రాణాలు కాపాడాలని కూతుర్ని తీసుకెళ్తున్నాడా లేక రేవతిని మన కుటుంబం నుంచి వేరు చేయటానికి వేరే ఏదైనా ప్లానా నానా నీకే ఎందుకు ఇలాంటి అనుమానాలు వస్తాయి నీకు తెలియదురా గోపి డబ్బున్న గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఇలాంటి ఐడియాలే వస్తాయి అందుకే నా కోడల్ని ఒంటరిగా ఆయనతో పంపించను తోడుగా నా భాగ్యాన్ని పంపిస్తాను చూడు భాగ్యం నువ్వు రేవతిని తీసుకుని తోడుగా ఆసుపత్రికి వెళ్ళు అక్కడేమన్నా తేడా వస్తే నాకు కబురు చేయి తర్వాత సంగతి నేను చూసుకుంటాను పదమ్మా తోడుగా నేను వస్తున్నానుగా వెళ్ళి చూసేద్దాం పద వస్తానయ్యా సార్ ఆవిడకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి చాలా థ్యాంక్స్ పర్వాలేదు సార్ మీరు బయలుదేరండి నిన్ను చూడాలని ఎదురు చూస్తుందమ్మా పదమ్మా రామ్మా
పార్వతి అమ్మా రేవతి వచ్చావమ్మా అమ్మని చూడాలని వచ్చావా ఎక్కడ కన్న కూతుర్ని చూడకుండానే కన్ను మూస్తానోనని దిగులు పడ్డానమ్మా అమ్మా మీ నాన్న నా మీద దయ చూపించి నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చారా తల్లి అమ్మా నన్ను క్షమించమ్మా నా మూలంగానే కదా నీకిలా అయ్యింది నన్ను క్షమించమ్మా నాకున్న ఒక్క గానొక్క కూతుర్ని చూడడానికి ఇంత కష్టపడవలసి వచ్చిందా తల్లి కాంతం ఏడవకు రేవతి ఊరుకోమ్మా అవునమ్మ రేవతి ఏడవకు నువ్వు ఏడిస్తే చూడు అమ్మ కూడా ఎలా ఏడుస్తుందో అసలే ఆ ఆరోగ్యం బాగోలేదు ఊరుకోమ్మా ఊరుకో అవునమ్మా నువ్వు దానికి ధైర్యం చెప్పాలి గాని నువ్వు ఏడిస్తే ఎలా అమ్మా అమ్మా ఏడవకమ్మా ఎందుకు వదిన గారు ఇంకా ఈ బాధపడ్డాలు ఏడవటాలును అన్ని గొడవలు సర్దుకుపోయినట్టేగా అందుకేగా అన్నయ్య గారు మనసు మార్చుకొని రేవతిని ఇక్కడికి తీసుకొచ్చారు ఇంకందరం కలవచ్చు రావచ్చు పోవచ్చు ఊరుకోండి వదిన గారు వదిన గారు మీకు ఆపరేషన్ పూర్తయిపోయి క్షేమంగా బయటకు వస్తారు ధైర్యంగా ఉండండి ఏమ్మా మీ అమ్మాయి వచ్చేసింది కదా ఇప్పుడు ఇంజెక్షన్ చేయించుకుంటావా అలాగే సంతోషంగా చేయించుకుంటాను నా కూతురు నా దగ్గర ఉంది ఇక నాకేం కావాలి సరే టైం అవుతుంది మీరందరూ బయటికి వెళ్ళండి అమ్మా రేవతి దానిలో నా నగలు ఉన్నాయి తీసి అమ్మా ఇదిగోనమ్మా ఇవి నీ దగ్గరే ఉంచు తల్లి దేనికమ్మా నీ చెప్తున్నాను కదా నీ దగ్గరే ఉంచుకో ఏంటమ్మా రేవతి అమ్మ చెప్తుందిగా అలాగే చెయ్యి ఏది లేవు సరే మీరందరూ బయటికి వెళ్ళండి అమ్మా ధైర్యంగా ఉండమ్మా నీకేం కాదు రేవతి రామా పదే పదే మీ అమ్మకి ఏం కాదు ఏడవకు అయ్యో పిచ్చి తల్లి మీ అమ్మకి ఏమీ అవదమ్మా నువ్వేడవకు ఆమెకు చక్కగా ఆపరేషన్ జరిగి క్షేమంగా బయటకు వస్తుంది మనం పూజించే దేవతలు మనల్ని కాపాడతారమ్మా ఊరుకో అవునమ్మా ధైర్యంగా ఉండమ్మా మీ అమ్మకి ఏం కాదు అత్తయ్య ఆ నగలు ఇటువంటి ఇదిగోండి ఏంటిది అమ్మ నగలు అమ్మా రేవతి అమ్మా రేవతి అవి వదిన గారు నీ దగ్గర ఉంచుకోమన్నారమ్మా మీ అమ్మగారు నీకోసం ఇచ్చింది అత్తయ్య ఉంచని మాత్రమే చెప్పింది ఇదిగోండి అమ్మా అవి మీ అమ్మ నీకోసం ఇచ్చిందమ్మా నీ దగ్గరే ఉంచుకో మళ్ళీ మీ నాన్నగారికి ఇస్తున్నావు ఎందుకు మనమేం వీటి కోసం రాలేదత్తయ్య అమ్మని చూడ్డానికి వచ్చాం
ఇదిగోండి.